చెత్త పన్ను పైన ఫోటో ఉండదమ్మా, పెట్రోల్ డీజిల్ బిల్లు పైన ఫోటో ఉండదు. అందుకే జగన్మోహన్ రెడ్డి పేరు, అందుకే జగన్మోహన్ రెడ్డి పేరు, అందుకే జగన్మోహన్ రెడ్డి పేరు జాదవ్ రెడ్డి. ఎన్నికల ముందలు చెప్పాడు తల్లి, అన్ని పెంచుతూ పోతానని. అందరూ అనుకున్నారు అబ్బా పెన్షన్ పెంచుతాడేమో, చంద్రన్న బీమా పెంచుతాడేమో, అన్న క్యాంటీన్లు పెంచుతాడేమో, మూడు పండగలు కాదు 10 పండగలకి కానుకలు ఇస్తాడేమో అనుకున్నాం. ఇచ్చాడా తల్లి? ఇచ్చాడా? ఏమైనా పీకాడా? అమ్మా ఇవన్నిటికీ కారణం ఈ ప్రభుత్వం వేసే పన్ను. పెంచాడు తల్లి పన్ను, కరెంటు బిల్లు, ఆర్టీసీ ఛార్జులు. అందుకే అమ్మా ఇంకొక 4 నెలల్లో మన చంద్రన్న వస్తాడు, మన దేవుడు వస్తాడు, ఈ పన్నులన్నీ ప్రక్షాళన చేసి నిత్యావసర సరుకుల ధరలు కూడా మన చంద్రన్న తగ్గిస్తాడు. ఇక్కడున్న మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు అడుగుతున్నా, ఏ అమ్మా మద్యపాన నిషేధం జరిగిందా? మద్యపాన నిషేధం జరిగిందా? జరగలా. కానీ జాదవ్ రెడ్డి ఏం తెచ్చాడు తెలుసా తల్లి? బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్. ఇట్లా పేద ప్రజలు తాగే క్వార్టర్ బాటలు తయారీ, ప్యాకింగ్, డిస్ట్రిబ్యూషన్, తాగిస్తం కూడా చేసే వ్యక్తి ఈ జాదవ్ రెడ్డి, ఆయన అనుచరులు. ఎప్పుడు నిన్నేమా మనం ఇవన్నీ? ఈరోజు ఆ కల్తీ మద్యం తాగి తెలుగింటి ఆడబడుచుల పుస్తీలు తెంపుతున్నాడు ఈ జాదవ్ రెడ్డి. ఇంకా మా రైతులకు వస్తే రైతు రాజ్యం చేస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే రైతులు లేని రాజ్యం చేశాడు. రైతు భరోసా ఒక జాదు, రైతు భరోసా కేంద్రాలు ఒక జాదు. నాణ్యమైన విత్తనాలు దొరుకుతున్నాయా? ఎరువులు దొరుకుతున్నాయా? పురుగు మందులు దొరుకుతున్నాయా? డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా? మైక్రో న్యూట్రియన్స్ ఇచ్చారా? టమాటో రైతులకి గిట్టుబాడా ఏనాడని ఇచ్చాడా? ఇంకా ధాన్యం కొనుగోలు ఒక స్కాము, కొనిన ధాన్యంకేమో డబ్బులు ఇవ్వరు. ఎన్నికల ముందల రైతులకి 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని. ఇక్కడున్న రైతులను అడుగుతున్నా, గత 3 సంవత్సరాలు 8 నెలలుగా ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర ఈ ప్రభుత్వం ఇచ్చిందా? ఇచ్చిందా? లేదు. ఇంకా ఏకంగా ఇప్పుడు రైతులు పెట్టుకున్న మోటార్లకి మీటర్లు బిగించి రైతులకు ఉరితాడు కడుతున్నాడు ఈ జాదవ్ రెడ్డి. ఇవన్నీ కారణాల వల్ల రైతు ఆత్మహత్యలో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. గతంలో లానే తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే నాణ్యమైన ఇత్తనాలు, ఎరువులు రైతులకి అందుబాటులో తీసుకొస్తాం. మన నాయకుడికి బాగా ప్రేమ ఉన్న రాయలసీమకి ఉచితంగా డ్రిప్ ఇరిగేషన్ కూడా మేము ఏర్పాటు చేస్తాం. అంతేకాదు
మైక్రో న్యూట్రియన్స్ కూడా ఏర్పాటు చేసి ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులన్నీ పడుకోబెట్టాడు. మళ్ళీ ఆ సాగునీటి ప్రాజెక్టుని పునర్నిర్మాణం చేసి ప్రతి ఏకరానికి అటు గోదావరి నీళ్ళేమి ఇటు కృష్ణమ్మ నీళ్లు అందజేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అంతేకాదు, రైతులు పండించిన ప్రతి పంటకి మేము గిట్టుబాటు ధర కూడా ఇస్తాం. ఇంకా కౌలు రైతులకి ప్రత్యేక కార్యాచరణ కూడా తీసుకొచ్చి వాళ్ళని మేము ప్రత్యేకంగా కూడా ఆదుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా పాదయాత్రలో ఈ జాదురెడ్డి చెప్పాడండోయ్, వైకాపా నాయకులు ఇసుక దోచేసుకుంటున్నారని. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇసుక ఫ్రీ, బటన్ నొక్కితే డోర్ డెలివరీ చేశాం. లోడింగ్ ఛార్జీలు ట్రాక్టర్ అయ్యే ఖర్చులు తప్ప ఏనాడు ప్రజల పైన భారం వేయలేదు. అలాంటిది ఈ జాదురెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇసుక ధర ఏకంగా 3,000 రూపాయలకి పెంచాడు. 5,000 ఇసుక దొరుకుతుందా? ఇసుక దొరుకుతుందా? అదే ఆంధ్ర రాష్ట్ర ఇసుక తమిళనాడులో, కర్ణాటకలో, తెలంగాణలో బొచ్చుడంత దొరుకుతుంది. కానీ మనకు మటుకు ఇసుక లేదు. అంటే ఎవడు దొప్పుతున్నాడు? ఎవడు దొబ్బుతున్నాడు ఇప్పుడు? ఈ జాదురెడ్డి ఎంత అన్యాయమో ఆలోచించండి. దీనివల్ల భవన నిర్మాణ కార్మికులు అప్పుల్లో పేరుకుపోయి వందలాది మంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. అందుకే మళ్ళీ పాత ఇసుక విధానం ఆంధ్ర రాష్ట్రంలో మన అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకొస్తామని ఈ సభాముఖంగా అందరికి నేను హామీ ఇస్తున్నా. అయ్యా, ఈ జాదురెడ్డి పరిపాలనలో సామాజిక న్యాయం కాదండి, సామాజిక అన్యాయం జరుగుతుంది. తాడేపల్లి కొంప లోపల 4 రెడ్లు ఉంటారండి, వైవే సుబ్బారెడ్డి, పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయ సాయి రెడ్డి. కానీ ఆ ప్యాలెస్ గేట్ దగ్గర బీసీ నాయకులు చేతులు కట్టుకుని, అయ్యా మాకు టైం ఇవ్వండి, అయ్యా మమ్మల్ని కలవనండి వాళ్ళు కోరుతారు. ఈ జాదురెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకంగా బీసీలకి ఏదైతే మనం లోకల్ బాడీస్లో 34% రిజర్వేషన్ పెట్టామో అది ఏకంగా 24%కి తగ్గించారు. ఇదేనా మీరు చేస్తున్న సామాజిక న్యాయమని ఈ జాదురెడ్డి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అంతేకాదు, మన అచ్చన్న మంత్రిగా ఉన్నప్పుడు ఆదరణ పట్టుకొని తీసుకొచ్చాం, రజకులకి వాషింగ్ మెషిన్లు ఇచ్చాం, కల్లుగీత కార్మికులకి ఉచితంగా టీవీఎస్లు ఇచ్చాం. ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తే ఇప్పుడు ఏకంగా ఆదరణ పథకాన్ని పడుకోబెట్టాడు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకున్నా చేశాను గొప్ప గొప్ప వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ కార్పొరేషన్